సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం చాలామంది అడుగుతూ ఉంటారు ఏదన్నా జీవితంలో ఒక అశుభం జరుగుతుంది భవిష్యత్తులో ఇంకో రెండు మూడు రోజులు ఏదో మనకేదో చెడు రాబోతోంది లేకపోతే ఏదైనా ఒక సంకేతార్థాలు ఇలా జరుగుతుంది ఇలా జరగడానికి ముందు ఇలా జరుగుతుంది అనే దానికి ఏమైనా శాస్త్ర నిర్వచనాలు ఉన్నాయా ఏదైనా అశుభం జరిగే ముందు ఏమైనా సంకేతాలు ఏమైనా వస్తూ ఉంటాయా అంటే దీనికి రకరకాలైనటువంటి పురాణ ఇతిహాసాలు ఎందుకు చెప్పబడినటువంటి విషయాలు చెప్పవచ్చు రామాయణంలో చెప్పడం జరిగింది భారతంలో చెప్పడం జరిగింది అలాగే భాగవతంలో కూడా చెప్పడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగిన వాళ్ళు విద్యను అభ్యసించినటువంటి వారు అలాగే ఆయా రోజుల్లో భగవంతుడు వాళ్ళకి చాలా దగ్గరగా ఉన్నాడు వాళ్ళు భగవంతుని వదలకుండా ఉన్నారు అనునిత్యము భగవన్ నామాన్ని చక్కగా నాలికతో చక్కగా అనుష్ఠిస్తూనే చెప్పుకుంటూనే మనస్సు భగవంతుడిని నిలుపుకుంటూనే వాళ్ళకు కావాల్సినటువంటి నిత్య నైమిత్తికము నిత్య దైనందికము అయ్యేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ పోతూ ఉన్నారు కనుక ధర్మాన్ని ఎక్కడ కూడా వదలలేదు వాళ్ళెవరు అందుకనే భగవంతుడు వాళ్ళకి అతి సమీపంగా తిరుగుతూ ఉన్నాడు భగవంతుడు ఎప్పుడైతే అతి సమీపంగా ఉంటాడో రాబోయేటువంటి కష్ట సుఖాలు కష్ట నష్టాలు ఏవైతే ఉంటాయో వీటన్నింటి గురించినటువంటి ఒక ముందు ఒక చిన్న సింటమ్స్ లాగా ఏం జరగబోతోంది అనేటువంటి దానికి చిన్న చిన్న తార్కాణాలు ఇది ఇలా జరగచ్చు ఇది ఇలా వాళ్ళ ఇలా జరిగింది కనుక రేపు అలా జరగచ్చు అనేటువంటి ఒక తార్కాణం కనపడుతూ ఉండేది పైగా అటువంటి తార్కాణాలు కనపడుతూ ఉంటే అటువంటి తార్కాణాలను గమనించి విశ్లేషించగలిగే వాళ్ళు కూడా అంత ధ్యాస అంత విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజులో ఉన్నారు ఇప్పుడు ఏదో కల్లో పాము కనబడితే లేకపోతే ఇంకేదో జరిగితే ఎవరో కళ్ళు మనం వెనకాల పడుతున్నట్లుగా కనుక కలొస్తే లేదు ఎందులోనూ మనం ఎక్కడో ఏదో బాగా తింటున్నట్లుగా కళ్ళు వస్తే ఇలాంటి కళ్ళన్నీ వస్తే ఏమనుకుంటారంటే ఏదో జరుగుతుంది ఎందుకు ఇలా వచ్చింది ఓ రెండు రోజుల తర్వాత అనుకోకుండా ఏదో చిన్న ప్రమాదం జరిగింది అనుకోండి అదో మొన్న అలా వచ్చింది దానివల్లే ఇలా జరిగాం నిజం చెప్పాలంటే కళలు గురించి చాలా నిష్కర్షగా మాట్లాడుకోవాలి అంటే మనస్సు ఏమాత్రం విచలితంగా ఉన్నా అంటే మనస్సు ఏమైనా పాడైనా లేదు మనం సరైనటువంటి సాంగత్యంలో అంటే ఫ్రెండ్స్ చుట్టుపక్కల సరిగా లేకపోయినా లేదు పడుకునే ముందు కలత ఏదన్నా ఒక చింత మనల్ని వెంటాడుతున్నా సరైనటువంటి నిద్ర పట్టకపోవడం మూలాన మనకి ఒక ధ్యాస లోపల నడుస్తూ ఉంటుంది తీవ్రమైనటువంటి నిద్ర లేకపోవడం మూలాన ఏమవుతుంది ఒక ధ్యాస ఏదో ధ్యాస నడుస్తూ ఉంటుంది మనం కాస్త చూసిందో విన్నదో లేకపోతే మనకి అసలు ఏదైనా దేని గురించి అయినా ఒక భయం ఉంటే ఆ భయాన్ని అనుసరించినటువంటి ఒక ఊహా చిత్రము ఏదో లోపల ధ్యాస నడుస్తూ ఉంటుంది ఆ ధ్యాసకు అనుగుణంగా ఉండేటువంటి చిత్రము దృశ్యరూపకంగా మనకి కళ్ళు కనపడుతూ ఉంటుంది ఎందుకంటే మనస్సు ఫుల్గా రెస్ట్ తీసుకునేటువంటి స్థితిలో కళ్ళ నిద్ర పట్ల పట్టి పట్టకుండా ఉంది మగత నిద్రలాగా ఉంది ఆ మగత నిద్ర ఎందుకు కనపడేటువంటి కళలు ఎప్పుడు కూడా సరైనటువంటి కళలు కావు ఒళ్ళు తినకుండా పడుకుని ఆ పడుకునేటువంటి సమయానికి ముందు కూడా స్మరణ చేసుకుని పడుకున్న వెంటనే నిద్ర పట్టిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మెళుకు వస్తుందో అప్పుడు మెలుకు వచ్చేటువంటి వారికి కనుక ఒకరోజు కళ్ళు ఏదన్నా కనపడితే దాన్ని భవిష్యత్ సంకేతంగా తీసుకోవచ్చు అంతవరకే కానీ అంత పర్ఫెక్షనిస్ట్గా మనం ఉండగలగాలి అంటే ధర్మాన్ని వేయకూడదు అసత్యం మాట్లాడకూడదు అనవసరమైనటువంటి భ్రాంతులకి లోను కాకూడదు ఎక్కడికక్కడ మన ధర్మాన్ని మనం నెరవేరుస్తూ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ కర్మలను చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అటువంటి వారికి వచ్చేటువంటి కళలు మాత్రమే నిజమవుతాయి మిగతా కూడా భ్రాంతులే మయం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక పంజరంలో మనకు ఉన్నటువంటి భయాలన్నీ కూడా మళ్ళీ మనల్ని భయపడడానికి ఇంకాస్త ఇలా కళల రూపంలో వస్తూ ఉంటాయి అంత అంతకుమించి భయపడకల్లా అయితే వాళ్ళ భవిష్యత్తులో జరిగేటువంటి ఇబ్బందులకి మరి ఎలా సంకేతం ఎలా వస్తుంది అంటే ఏమి రాదు గుర్తుపెట్టుకోండి ఇవాళ రోజున అన్నీ బాగున్నాయి మనం బాగున్నాం మనకు ఇల్లుంది మనకు భార్య భర్త పిల్లలు హాయిగా అన్ని రకాలుగాను అన్ని రకాలుగాను మనం సౌఖ్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం ఆ జీవితాన్ని అనుభవించేటువంటి క్రమంలో మనం నమ్మినటువంటి భగవంతుడికి కనీసం ఒక దీపాన్ను ఒక ధూపాన్ని ఒక నైవేద్యాన్ని కాస్త పువ్వుని అలంకారం చేసి ఆయన కాస్త గంధాన్ని ఆ పువ్వుతో పాటు అలంకారం చేసి కనుక ఈ పంచోపచార పూజ కూడా నిత్యము చేయకుండా మనం చేయవలసినటువంటి ఆ దైవారాధన అనేటువంటి క్రమాన్ని అంటే దైవారాధన అంటే ఏమిటి భగవంతుడికి మనం చెప్పేటువంటి థ్యాంక్స్ గివింగ్ ఆయనకు చెప్పేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి కృతజ్ఞత ఆ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఆ దీపారాధన ఒక ఐదు ఉపచారాలతో చేసేటువంటి చిన్న పూజ దాన్ని కూడా వదిలేసి మనం ఉన్నటువంటి ఈ సౌఖ్యవంతమైనటువంటి జీవితాన్ని హాయిగా అనుభవిస్తూ భగవన్నామస్మరణ లేకుండా కనీసం మనకి ఇవన్నీ ఇచ్చినటువంటి వాడి పట్ల కృతజ్ఞత లేకుండా ఎప్పుడైతే ఉంటామో కొంతకాలంలో మనకేదో కష్టం వస్తుంది అనడానికి ఈ కృతజ్ఞత రాహిత్యం అనేటువంటి విధానమే ఒక పెద్ద సంకేతం గుర్తుపెట్టుకోండి ఎంత సుఖమున్నా ఎంత ఆనందమున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా అంత ఒదిగిపోయి భగవంతుడికి శరణాగతి వేడాలి ఆ శరణాగతి ఎప్పుడైతే పెద్దల పట్ల భగవంతుడి పట్ల మన గురువుల పట్ల మనకి తగ్గుతుందో ఆటోమేటిక్గా మనకి రాబోయే కాలంలో కష్టం వస్తుంది అనేటువంటి దానికి ఇదే పెద్ద సంకేతం ఆ సంకేతాన్ని తెలుసుకున్న వాళ్ళు చెయ్యబుద్ధి కావట్లేదండి ఏంటో లేద్దాం అనుకుంటాను కానీ లేచే సమయానికి మూడు ఉండట్లేదండి ఎన్నో అనుకుంటాను కానీ ఆ సమయానికి నాకు అవ్వట్లేదండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు ఏ పనైతే భగవంతుడిని దృష్టిలో పెట్టుకుని మనం చేసేటువంటి క్రతువు ఉంటుందో ఆ క్రతువు ఎప్పుడైతే పోస్ట్పోన్ అవుతుందో ఇంకాస్త జాగ్రత్త పడమని శాస్త్రం చెప్తారు ఆ మాయ ఏం చేస్తుందంటే మనకి ఆ కాస్త మంచి పని చేయడానికి కావాల్సినటువంటి సమయం లేకుండా చేస్తూ ఉంటుంది ఆ ధ్యాస లేకుండా చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇంకాస్త ప్రయత్నపూర్వకంగా కూర్చో భగవంతుడి ముందు ఒక ఐదు నిమిషాలు భగవంతుడి ముందు కూర్చో నీకున్న ఇరవై నాలుగు గంటల్లో ఒక ఐదు నిమిషాల పాటు భగవంతుని ముందు కూర్చుని ఓ దీపం వెలిగించి కాస్త గంధంతో ముంచినటువంటి పసుపు పసుపు కుంకుమ అయ్యవారి మీద వేసి గంధంతో ముంచినటువంటి పువ్వుని అమ్మవారికి అలంకారంగా పెట్టి ఓ ధూపం వెలిగించి ఓ పండో లేకపోతే మనం వండుకున్న ఒక ఉప్మానో లేకపోతే అన్నము పప్పును దేనిలో ఒక దాన్ని భగవంతుని ముందు పెట్టి కాస్త నైవేద్యం పెట్టడానికి కూడా నీకు సమయం లేనంత స్థితిగతులు నీకున్నాయి అంటే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త భగవంతుడు ఇంత సౌఖ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చి కూడా ఎదురు నీ నీ నుంచి ప్రకృతికి కావాల్సినటువంటి మినిమం అయినటువంటి భావాన్ని కూడా నువ్వు ఇవ్వకుండా ఉన్నప్పుడు నేను ఉపేక్షిస్తాడే తప్ప నీ గురించినటువంటి తాపత్రయం పడ్డు వీడు బానే ఉన్నాడు వదిలేద్దాం అనుకుంటారు భగవంతుడికి అనుసన్నల్లోంచి బయటికి వచ్చామా ఆపద వెంటనే మనకి వెన్నాడుతూ ఉంటుంది కనుక గుర్తుపెట్టుకోండి కళలు ముఖ్యం కాదు మనం మనకి ఎవరో ఏదో బెదిరించడము అవమానించడము ఇవన్నీ కష్టాలు కావు సుఖాలు కావు లేకపోతే ఇంకేదో ఇంకేదో మాకు అలాంటి ఆఫర్ వచ్చింది ఇంకేదో ఇలాంటి ఆఫర్ వచ్చింది ఏం తీసుకోవాలో తెలియట్లేదు ఇలాంటి వాటిల్లోనే మనం చాలా గొప్పవాళ్ళుగా ఫీల్ అయిపోతూ ఉంటాం ఇవన్నీ గొప్పలు కావు ఏది గొప్ప అంటే నీకున్నటువంటి ఇరవై నాలుగు గంటల జీవితాన్ని ఇంత సౌఖ్యవంతంగా మార్చినటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి నువ్వు కనీసం రోజులో ఒకసారైనా సరే కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చెప్పుకోవడం అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి విషయం అతి గొప్పదైనటువంటి విషయం దాన్ని నువ్వు ఎంత మనస్ఫూర్తిగా చేస్తావో దాంతో నీ జీవితం అంతా ధార్మికంగా మారుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ మనస్ఫూర్తిగా చేసేటువంటి ఐదు నిమిషాలను కూడా నువ్వు కేటాయించలేకపోయావో నువ్వు ఎంత మంచి చేసినా మంచంతా కూడా నువ్వు చేసేటువంటి కర్మలకు అనుగుణంగా ఇదివరకు ఎవరికైతే రుణపడి ఉన్నావో ఆ రుణాన్ని తీర్చుకునేటువంటి విధంగానో రుణాన్ని పెంచుకునేటువంటి విధంగానో వెళ్తుందే తప్ప భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఆ శ్రద్ధ ఏదైతే ఉందో దాన్ని వెలిపుచ్చడానికి కావాల్సినటువంటి సమయంగా మాత్రం కేటాయించడానికి అవకాశం ఉండదు నువ్వు ఎంత బిజీ ఉన్నా సరే ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే ఎంత నీకు అన్నింటి గురించి సైన్స్ గురించి తెలిసినా సరే వీటన్నింటికి పైన ఒక శక్తి ఉంది అందుకనే ఒక పెద్ద రాకెట్ చేసేవాడు పెద్ద ఆపరేషన్ చేసేవాడు చాలా ఇంపార్టెంట్ విషయాలలో నిర్ణయాలు తీసుకునేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు శాస్త్రవేత్తలు కూడా భగవంతుని ముందు మోకరిల్లుతారు ఆ విషయం నీకు అర్థమైతే మరణము పుట్టుక దాంతో పాటుగా ఒక కొత్త విషయాన్ని మనం శాస్త్రవే శాస్త్ర నిరూపణ చేస్తూ దాన్ని ప్రాతిపదిక పది మంది ముందుకు తీసుకొచ్చి దాన్ని నిరూపించడం అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఎలాంటివంటే భగవత్స్వరూపాలే వీటన్నింటికి ఇవ్వవలసినటువంటి మర్యాద ఇవ్వకపోతే నీ మర్యాదను నువ్వు కోల్పోతావు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే ఇదేమీ వార్నింగ్ కాదు ఇది కాదు జరగబోయేటువంటి చెడు ఏదైనా ఉంటే ఆ మర్యాదను మనం కోల్పోవడమే మనం మర్యాద ఇవ్వలేదు ఎవరికి ఇవ్వాలి మనల్ని ఉద్ధరించేవాడికో లేకపోతేనేమో మనకి శాలరీ ఇస్తున్నవాడికో లేకపోతే చుట్టుపక్కల ఇరుపురు ఇరుగు పొరుగు వాళ్ళతోనూ హాయిగా మాట్లాడడం కాదు తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వు భగవంతుడికి కృతజ్ఞత చెప్పు దాంతోపాటు గురువుని ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకో గురువు పేరు మీద ఎప్పుడు కూడా శ్రద్ధ ఉంచు ఆయన మాట ఆయన మా గుర్తు రాగానే లేచి నమస్కరించుకుంటూ ఉండు ఈ మూడు విషయాలు ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడే నీకు జీవితంలో కష్టం అనేటువంటిది తొందరలో వస్తుంది అనేటువంటి దానికి సంకేతం మొదలైనట్లుగా లెక్క ఇంతకు మించి అనవసరమైన మూఢనమ్మకాల్లోకి వెళ్ళకండి భయభ్రాంతులకు లోను కాకండి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర ఈ ఇద్దరికి నిత్యము కూడా తల్లిదండ్రుల్లాగా నమస్కరించుకోగలిగినట్లయితే మనకి సంపూర్ణమైనటువంటి సౌఖ్యవంతమైనటువంటి జీవితం సొంతమవుతుంది అందరూ ఆనందంగా ఉండాలనేటువంటి కాంక్షతో చెప్తున్నటువంటి విషయం అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ చెప్పేటువంటి విషయం కనుక లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి